ఈరోజే మా ప్రతిరోజు పండుగ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇందాక జస్ట్ ఈవినింగ్ సెన్సార్ ఆఫీసర్ని మెంబర్స్ అందరినీ కలవడం జరిగింది. నిజంగా చాలా రోజుల తర్వాత అసలు సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫిల్మ్ నిజంగా చాలా, అంటే వాళ్ళు సినిమా అయిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో అది నాకు వాళ్ళని చూస్తేనే అర్థమైంది. చాలా మంచి సినిమా తీసామని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. అందరూ కూడా సెన్సార్ మెంబర్లు అందరూ కూడా వితౌట్ కట్స్ చాలా బాగుందమ్మా, చాలా మంచి సినిమా తీసామని నన్ను కానీ మా ప్రొడ్యూసర్ బన్నివాసును కానీ చాలా అప్రిషియేట్ చేశారు. ఇది నిజంగా మేము షేర్ చేసుకుంటున్నాం. ఈ సినిమాలో లక్కీకి ఏంటంటే స్మోకింగ్కి డ్రింకింగ్కి కూడా కొంచెం పాను గుట్కలకి ఈ మధ్య మామూలుగా అంటే సినిమాలో వాడిన దాని ప్రకారం ఆ యాడ్స్ వేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాకి మేము చాలా సిన్సియర్గా ఆ యాడ్స్ కూడా రాకూడదు అని ఒక మా ప్రయత్నంలో మేము చేసిన దానికి నిజంగా అసలు ఈ సినిమాకి ఆ యాడ్స్ కూడా రావు. డైరెక్ట్గా కూర్చోగానే ఫ్రెష్గా సినిమా స్టార్ట్ అవుతుంది. మాకు ఈరోజు నిజంగా చాలా హ్యాపీ. ప్రతిరోజు పండుగే, నిజంగా మాకు పండుగే. ఎందుకంటే లైఫ్లో ఒక సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ ఆఫీస్ దగ్గర నుంచి సెన్సార్ సర్టిఫికేట్ రావటం, అది క్లీన్ యూ రావటం, అందరూ అప్రిషియేట్ చేయటం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది మా తేజు, వీఆర్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. 20 డిసెంబర్ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో పిల్లలతో సహా హ్యాపీగా వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవాళ సెన్సార్ కార్యక్రమం ఫినిష్ చేసుకొని 20 డిసెంబర్ మీ ముందుకు వస్తుంది. దయచేసి మీరు సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇట్స్ మా హంబుల్ అండ్ సింపుల్ రిక్వెస్ట్ ఇది. సో ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ప్రతిరోజు పండుగ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ 100% గ్యారంటీ మా తరఫు నుంచి, మా టీం తరఫు నుంచి. సో దయచేసి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇది ఏ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవ్వట్లేదు. సో మీరు సినిమాని థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ మారుతి గారు. ఫస్ట్ థ్యాంక్స్ టు యూ, మీ వల్లే మా సినిమాకి యూ సర్టిఫికేట్ వచ్చింది. చాలా క్లీన్గా తీశారు ఈ సినిమా. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి థియేటర్స్లో, అండ్ స్పెషలీ థియేటర్స్లో బికాస్ ఇట్స్ నాట్ కమింగ్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. సో అండ్ కిక్కే రాదు అంటే ఒక సినిమాకి, ఇఫ్ యూ డోంట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండ్ స్పెషలీ ఆఫన్, ప్లీజ్ గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ.